యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబూజా కంపెనీ ప్రజా ప్రయాస సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పలువురు నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల నుండి బయలుదేరుతూ ఉండగా చివర్లో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు ప్రజాపతి సేకరణ నిలిపివేయాలి అంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రశాంత వాతావరణంలోని పబ్లిక్ హియరింగ్ చేసుకోవాలని కోరారు. అయినా వారు వినకుండా ధర్నాకు దిగారు. రౌడీ రాజకీయాలు చేస్తారు ఏమన్నా కాన్సెన్స్ లో ఎందుకు అభిప్రాయం చెప్తారు. ఒక ప్రతినిధి కానీ అభిప్రాయం చెప్తాను పోతే మీరు అడ్డుకోవడం నాకు అర్థం కాదు కానీ రౌడీ రాజకీయాలు చేస్తారు ఏమన్నా కాన్సెన్స్ లో ఎందుకు వస్తారండి అభిప్రాయం చెప్తారు ఆదాని కంపెనీ వాళ్ళు పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇలా పోసి పోలీసు యంత్రాంగం పెట్టి అడ్డు పెట్టుకుని అడ్డు వీళ్ళు ప్రయత్నం చేసి మరి కంపెనీ నిర్మాణం చేయాలనుకుంటే ఎంతవరకు అని వెళ్తాం. ఇలా ప్రజలు అరెస్ట్ చేయడం, ప్రజల యొక్క అభిప్రాయం చెప్పకుండా ఈరోజు మమ్మల్ని మధ్యాంతర రోడ్ల మీద అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు బిడ్డని ఖబర్దారు చెప్తున్నాం. ఇవాళ 100 కోట్లు తీసుకుని 500 కోట్లు తీసుకుని మా ప్రాంత మనోభావం దెబ్బతీసి మా ప్రజలందరూ బయటికి వలసపోయే విధంగా మరి కాలుష్యమయ్యే ఫ్యాక్టరీ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఫ్యాక్టరీ ఇస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఆపకుంటే నీ ప్రగతి నీ భవన్ కూడా ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దీనికి బాధ్యత, స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రులు కూడా బాధ్యత వహించాలి. కావాలని తీసుకొచ్చి